అస్మత్ గురుభ్యో నమః. ఇప్పుడున్న ప్రశ్న, దానికి సమాధానం, ఒక తరం వాళ్ళు ఆనందపడతారు, ఆ ఆధునికులు కూడా కొంతమంది ఆనందపడతారు, కానీ కోపం వస్తుందేమో వాళ్ళకి. అయ్యా, గోళ్లల్లో మట్టి చేరుతుంటుంది, ఇది దరిద్రానికి సంకేతమా? ఇది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అమ్మా, గోళ్ళు పెంచుకోవడం అన్నది కొన్ని సంవత్సరాలుగా ఆధునికులైన వాళ్ళకి విపరీతంగా అలవాటైపోయింది. గోళ్ళు పెంచుకుంటారు, పెంచుకున్నదాకా ఉండి అది అందంగా కనిపించడానికి నెయిల్ పాలిష్ అని ఉండేది. ఒకప్పుడు పింక్ కలర్లో ఉండేది, కాదు పింక్ కాదు, రెడ్డిష్గా ఉండేది. ఎందుకంటే చేతివేళ్ళు గోళ్ళు ఎర్రగా ఉంటే ఆ పిల్లకి అయిన ఒకడు వస్తాడని చెప్పి ఒకడు పెద్దలు అనుకునేవారు, కనుక తగ్గ గోరింటాకు పెట్టేవారు. గోరింటాకు పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఈ ఎర్రటి నెయిల్ పాలిష్ పెట్టుకునేవారు. నెయిల్ అది కాస్త నెయిల్ పెయింట్ ఏదో అంటారు దాన్ని, నాకు సరిగ్గా తెలియదు. ఆ తర్వాత ఎంత ఫ్యాషన్ అయిపోయిందంటే, కలర్ సినిమాలు వచ్చిన తర్వాత హీరోయిన్ చూపించేటప్పుడు చాలా చిత్రాల్లో పరిగెట్టుకుని ఆమె చేతి గోల్డ్ వేళ్ళు క్లోజప్లు చూపిదలవారు. దాంతో ఆడపిల్లలకి ఈ లిప్స్టిక్లు గోల్డ్ పెట్టుకోవడం బాగా అలవాటైపోయింది, గోల్డ్ పెంచుకోవడం అలవాటైపోయింది. ఇప్పుడు గోల్డ్ పెంచుకోవచ్చా పెంచుకోకూడదా అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు అంతా కూడా ఆ కీబోర్డులు వాటి మీద పనిచేస్తున్నదా? ఎప్పుడైనా టైప్ రైటర్కి ఉన్న కీబోర్డు ఉంటుంది కదా, టైప్ రైటింగ్కి నేర్పేవారు ఒకప్పుడు. ఆ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ పుస్తకం ఉండేది, ఆ పుస్తకంలో మొదటి పేజీలో ఇన్స్ట్రక్షన్స్ ఉండేవి. టైపిస్ట్ కాదలుచుకున్న వాళ్ళు, టైప్ చేయదలుచుకున్న వాళ్ళకి ఏం లక్షణాల్లో చెప్తూ వాళ్ళ చేతి వేళ్ళకి గోళ్ళు ఉండకూడదు అది ఉంది అక్కడ. అదేమైందండి, చేతి గోళ్ళు ఉన్నట్టయితే టైప్ చేసేటప్పుడు ఆ కీస్ అన్ని పక్క పక్కన ఉంటాయి, చటుక్కుని ఒక అక్షరానికి బదులు ఒక అక్షరం పడుతుంది. మదర్ ఎరైవ్డ్ కాస్త మదర్ ఎక్స్పైర్డ్ కింద మారింది ఒక టెలిగ్రామ్ లోపల దీనివల్లే. అందుకని ఆధునికుల కోసం చెప్తున్నావు ఇది. తర్వాత, మీ గోల్డ్ అంతా పెంచుకున్నారదా గిన్నీస్ బుక్ రికార్డ్స్ కోసం అని చెప్పి? గోరు విరిగిపోతే ఇంట్లో షోకేసులో అట్టేపెట్టినారు మీరు, లేదే పెంట మీద పారిస్తున్నారు ఏమిటి? అంటే మీరేమో బ్రహ్మాండంగా పాలు పెరుగు ఇలాంటివి తర్వాత పిజ్జాలు ఇవన్నీ తిని పెంచుకున్న శరీరంలో ఉన్న గోరు మీ శరీరంలోంచి పక్కకి పోయి పెంట మీద పారిస్తారా? పెద్ద పులి గోరు మెళ్ళలో వేసుకుంటారు, ఇది మెళ్ళలో వేసుకోవచ్చు కదా. అమ్మా, దానికనే మిత్రలాపంలో చెప్పాడు, కేశములు నఖములు దంతములు ఇవి అలాగే ఏనుగు మొసలి ఉన్న చోటు నుంచి వేరే చోటుకి వెళితే వాటికి విలువ పోతుంది అని చేత గోళ్ళు పెంచుకోవడం అన్నది ఫ్యాషన్ అనుకుంటున్నారేమో, అది మానేయండి. పాతకాలపు రోజుల్లో కూడా గోళ్ళు పెంచుకునేవారు ఆడవాళ్ళు, ఎంతవరకు తెలుసురా, చిక్కుడుకాయలు లాంటివి చిదమడానికి ఇలాంటి వాటికిను. అది కనుక కొంచెం ఎప్పుడైనా కొంచెం ఇబ్బంది కలిగిన ఊడి తీసేవారు, జరి కొంచెం ఉంచేవారు. అలాగే మగవాళ్ళు కూడా మళ్ళీ నేను వేరే శాస్త్రంలోకి వెళ్ళాలి బాగుండదు అని చెప్పి ఆ గోటి ఘాట్లు అంటారు కదా, అవి అక్కడ వాళ్ళు దాని పద చెప్పి. కానీ తల్లులారా తండ్రులారా, గోళ్లల్లో మట్టి చేరుతుందంటే మీరు అశుభ్రకరమైన వస్తువులని ముట్టుకుంటున్నారు, తినే తిండి అశుభ్రంగా తింటున్నారు, చేతులు సరిగ్గా కడుక్కోవటం లేదని అర్థం. అంత మాత్రమే కాదు, చేతులు కడుక్కోవడం మానేసి వదిలి ఏదో ఏమిటో దాంట్లో తమాషా కాగితాలు వచ్చాయి, ఏమిటోనండి ఆ పేర్లు మాకు నోటి రావు, టిష్యూ పేపర్లు పాపం తుడి చేసుకుంటున్నాం మనం, లేదు పాత్ర ఉంటుంది చగ్గాను ఆ చేతులు పెట్టి ఇలా వాళ్ళు కొత్తగా ఫైవ్ స్టార్లు వెళ్ళేట ఆ నీళ్లు పెట్టగానే కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి, ఇలా పిండి పిండేసి చిన్న నిమ్మకాయ పిండేసి తాగేసేటవాళ్ళు, అది వేళ్ళు కడుక్కోవడానికి పెట్టిన గిన్నె కర్మగాలితేను. ఇలాంటి గోళ్ళ నీకైపోయాయి అమ్మా, గోళ్ళు విపరీతంగా పెంచుకోకండి, లోపల మట్టి చేరుతుంది. గోళ్ళు జుట్టు శరీరంలో ఉండే అపరిశుభ్ర భాగమే ఆ రూపంగా మారుతుంది అని చెప్తే మీకు కోపం వస్తుంది, అందుకని వాటికి డెడ్ సెల్స్ అని పేరు, అది గమనించండి. అంతేకాదు వేదంలో చెప్పింది ఏమిటంటే, నీవు పూజ చేయదలుచుకున్నా యజ్ఞం చేయదలుచుకున్నా వివాహము ఉపనయనము ఇలాంటి సందర్భాల్లో మగపిల్లలకి జుట్టు కత్తిరించేవారు, గోళ్ళు కత్తిరించేవారు, ఎందుకని వీడి పాపములన్నీ ఆ రూపంలో పెరుగుతాయి. స్త్రీలకి కొస లోపల చిన్న భాగాన్ని కత్తిరించేవారు, గోళ్ళు తీయించేసేవారు. అది గోళ్ళు తీయడం కార్యక్రమం ఇప్పటికీ ఉంది, ఎప్పుడు సూర్యుడు ఇస్తారు సరే
పిల్లకి సీమంతం చేస్తారు ఆ సమయంలో ఉందండి మానేసి ఇప్పుడు. అంచేత గోల్డ్ అన్నవి దేనికి సంకేతం అన్నమాట, మన శరీరంలో ఉండే డెడ్ సెల్స్, మృత జీవ కణములు, అది పెరగకూడదు. ఎంతవరకు ఉండాలి? వేళ్లను రక్షించేంత మాత్రమే ఎదగాలి అందుకోసం అని చెప్పి అది దరిద్రానికే సంకేతం. ఉదాహరణ కావాలా, వెనకటి రోజుల్లో చాలామంది గోల్డ్ పెంచుకున్నారండి. ఒక్క ఆవిడికే పేరుందండి, ఏమిటో తెలుసా ఆవిడ పేరు? సూర్ప నక, చేటల వంటి గోల్డ్ కలిగినది అని ఆవిడ పేరు. కానీ ఊరు మొత్తానికి ఒకళ్ళే ఉన్నట్టయితే అలాంటి వాళ్ళ పేరులో కొంచెం స్పెల్లింగ్ తేడా ఉంటుందండి. ఆ దేశం లోపల ప్రపంచం లోపల అప్పటికి ఇలాంటి గోల్డ్ కలిగిన మహాతల్లి ఆవిడ ఒక్క ఆవిడ సూర్పణక అయ్యింది, అణ అయ్యింది అక్కడ. అసలు మాట సూర్పణక. అలాంటి గోల్డ్ ఉంటే లక్షణాలతో తెలిసిన కలుషున్న భార్యాభర్తల్ని విడగొట్టే దుర్మార్గపు లక్షణం వస్తుంది. కంటికి కనిపించిన కొంచెం అందంగా కనిపిస్తే ఓహో అనిపిస్తుంది మగాడికి, మగాడు చూడగానే. అందుకని ముందు రాముడు వెనకాల పడింది కదా, తర్వాత రాముడు అన్నాడు నాకైతే భార్య పక్కన ఉంది, మా తమ్ముడి భార్య లేదు, పాపం బుద్ధి ఉందా దీనికి? రాముడి ప్రేమంటే ఇక్కడ ఆగాలి, ఏం చేయదు లక్షణం తగ్గి కట్టి నువ్వు నేను కలుసుకుందావు, ఎన్నాళ్ళు సేవ చేస్తావు అంది పాపం. ఏమిటి చెప్ప కర్మ అంటే మన శరీరంలో భాగాలు పెరగవలసిన దానికంటే పెరిగినట్టయినా తేడా వచ్చినా పాపబుద్ధి వస్తుంది. తర్వాత జడ వేసుకోకుండా విరబోసుకోవడం ఉన్నది కదా, అది కూడా చెప్పాలండి. ఒకప్పుడు పెద్ద భక్తి ఛానల్ ఉండేది, పెద్ద భక్తి ఛానల్ అంటే భక్తి అందుకే ఇది ఒకసారి ఇది అనుకునేది కదా, కాదది దేవాలయానికి సంబంధించింది. దాంట్లో యాంకరు ఇదిగో సాక్షాత్తుగా అమ్మవారు అయ్యవారు ఉన్నారు ఇలా అంది జడ. నీళ్ళు మీద సినిమా ప్రోగ్రామా? ఆ దేవుడు ఎవడో పాపం ఉత్తరం రాశాడు ఈవోకి. అప్పటి నుంచి ఆ ఛానల్లో అలాంటి కార్యక్రమాలు లేడీసు జడ వేరబోసుకోవడం అనేసి పువ్వులు పెట్టుకుంటారు. అంటే కేశపాశములే కాదని అంటాం లేదండి, మంచివే. అది భర్త ఎదురుకుండా ఉండగా విలాసానికి ఉపయోగించండి, అభ్యంతరం లేదు. కానీ ప్రయోగించకూడని చోట వాటి గోల్డ్ ఇది కూడా అంతే, ఇవి దరిద్రానికే సంకేతము. జుట్టు కూడా ఇష్టం వచ్చాడు, అందుకనే పూర్వకాలంలో మన వాళ్ళు స్నానం చేసేప్పుడు కుంకుడుకాయ రసం పెట్టుకునేవారు, కుంకుడుకాయలని చేతులతో పిసిగేవారు. చేతులతో పిసుతుంటే ఏం జరిగేది, పని మనుషులు ఉంటారు వాళ్ళు చేయొచ్చు కానీ వీళ్ళే చేసేవారు పని కట్టుకుని. ఎందుకని ఆ కుంకుడు రసము ఈ గోళ్లల్లోకి వెళ్ళి ఇక్కడ ఏమన్నా క్రిములున్నా కీటకములున్నా ఇంకేమన్నా బ్యాక్టీరియా ఉన్నా ఇదంతా తొలగిస్తుంది, ఇంత ఉంటుంది. అలాగే పులుసు కూరలు చేసేవారు చింతపండు పులుసు జాగ్రత్తగా అసహ్యం అండి చేతులతో చేస్తారు. వీటన్నిటి కారణం ఇంత గొడవ ఉందండి దాంట్లోనూ. అంచేత అయ్యలారా అమ్మలారా గోల్డ్ అన్నవి అలా పెట్టుకోకండి. లేదు మీరు పెయింటర్లు అలా అనుకోండి, దానికి కూడా ఆర్టిఫిషియల్గా గోల్డ్ వచ్చాయి కదా అలాగైనా పెట్టుకోండి. లేదు గోల్డ్ ఉంటే తప్పనిసరి అయిందండి మంచిది, జాగ్రత్తగా అట్టేపెట్టు శుభ్రంగా అట్టే పెట్టుకోండి. కానీ ఫ్యాషన్ అని మాత్రం అట్టే పెట్టుకోవద్దు దయచేసి. ఇది కొంచెం దీనికి వివరం కావాలంటే లింగ పురాణంలో స్కాందంలో బాగా వివరంగా ఇచ్చారు. స్వస్తి.